వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ. ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ. శుక్రవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ చీఫ్. మోదీ ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానం. వివేక హత్య కేసులో ఓ జంట ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణ రెడ్డి రాష్ట్రంలో ఇప్పటి వరకు భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిందనే ఆరోపణ. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు మరో 10% మాత్రం మిగిలి ఉందన్న బీజేపీ నేత. కొత్త ప్రభుత్వానికి హోదా డిమాండ్ చేసేందుకు ఇదే సమయమన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 100 కోట్లకు పైగా బడ్జెట్ కావాలని వెల్లడి. అన్ని హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదానే మార్గమని సూచన. ఏపీలో కీలక పరిణామం. సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి కొత్త సీఎస్ను నియమించే అవకాశం. సెలవుపై వెళ్లిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు వెల్లడి. ఐదేళ్ల అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన బొత్స సత్యనారాయణ. ప్రజాసేవకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని హామీ. పేదలకు మేలు జరిగేలా ప్రభుత్వం పాలించాలని ఆకాంక్ష. మాకంటే మెరుగైన పాలన ప్రజలు కోరుకోవడం వల్లే ఓడిపోయామన్న వైసీపీ నేత. టీడీపీ దాడులతో భయానక వాతావరణం నెలకొంది. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలన్న వైఎస్ జగన్. వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్న జగన్. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిందని వ్యాఖ్య. ఐదేళ్లుగా పటిష్టం ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించిన తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందే. ఆయన జీవితం ఇక జైల్లోనే బుద్ధా వెంకన్న అంటూ సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. ఓటర్ తీర్పును గౌరవిస్తున్నా, ప్రజల పక్షాన నిలబడతామన్న వైఎస్ షర్మిల. తన అధికార ఎక్స్ ఖాతాలో ఆమె ఒక పోస్ట్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఢిల్లీలో ఎన్డీఏ భేటీ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన చంద్రబాబు పార్టీ ఎంపీలతో గురువారం భేటీ ఏర్పాటు చేశారు. దీనిపై అందరికీ సమాచారం పంపించారు. శుక్రవారం ఢిల్లీలో మరో జరగకుండా ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. ఈ విషయాలపై చర్చించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ గురువారం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరున ఆయన పదవి విరమణ చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సలహాదారులు రాజీనామా చేశారు. అయితే ఇప్పటి వరకు రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వైసీపీ ఓటమినంతరం ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొండవోలు సుధాకర్ రాజీనామా చేశారు. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రం రెడ్డి నాగిరెడ్డి, అదనపు పిపి దుష్యంత్ రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించారు. ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జన రామకృష్ణారెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. ఐదేళ్ల పాలనలో నిరంతరం ప్రజాసేవ చేశామని, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు అని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. తన హయాంలో పేద ప్రజలకు మెరుగైన పాలన అందించామని, రాష్ట్ర అభివృద్ధికి తమ శాయశక్తుల కృషి చేశామని వివరించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. అయినా ప్రజలు తమను ఓడించడానికి కారణం మాకన్నా మెరుగైన పాలన అందిస్తారని ఆశపడి ఉండొచ్చని బొత్స తెలిపారు. మెరుగైన జీవనం పాలన ఆశించడం ప్రజల తప్పు కాదని చెప్పారు. అల్టిమేట్ గా ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మేలు జరగడమే తమకు కావాలని వివరించారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటూ కొత్త ప్రభుత్వానికి బొత్స విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ సేవలో ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు కేడర్కి, అలాగే జిల్లాలో ఉన్న ప్రధానికానికి కూడా, అన్ని వర్గాలకు కూడా, అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ కారణాలు, విశ్లేషణలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు, ఒకరి మీద చెప్పుకోవడాలు, లేకపోతే కారణం అంది దానికి ఓడిపోవడానికి కారణం, ఓడిపోవడానికి కారణం ప్రజలుగా ప్రజలు ఇంకా మేము ఇచ్చిన సంక్షేమం కంటే, మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు.
మేము ఇచ్చింది సరిపడుకోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు. మానవుడు ఆశ అది, దానికోసం దానికి జరిగి ఉండొచ్చు. దానికి ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి వాటికి వాటికే సమాధానాలు సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో సమాధానం వస్తాయి. రైతు కోరుకోవడం తప్పు కాదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకా పెద్ద స్థాయి రాదని కోరుకోవడం తప్పు కాదు. అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని చాలా పెంచాం, రాష్ట్ర జీడిపిని పెంచాం, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం, పావర్టీని తగ్గించాం, ఇంకా వాళ్ళకి తలసరి ఆదాయాన్ని పెంచాం. ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోదు, ఇంకా పరిగణన కోరుకోవడం తప్పు కాదు. ఇంకెందుకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎందుకంటే బాగుండదని ఆలోచించి చేయొచ్చు. వెయిటెన్సీ దానికి ఏముంది? దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు అమలు చేస్తారు, దేశానికి ఆదర్శవంతంగా భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు మాత్రం దీనికి సంబంధించి జగన్ ది ఒక కేస్ స్టడీగా చేసుకుని తర్వాత పాలనని వర్ణించారు. ఆయన ఆయన చెప్పారు కదా కేసు స్టడీ తీసుకుని పెడితే సంతోషం. నేనేం చెప్పాను ఇప్పుడు, అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి మేలు జరగాలి, మంచి జరగాలి, సామాన్యుల తాలూకా ఆర్థిక స్థితి మెరుగుపడాలి, సామాన్య ప్రభుత్వం అందుబాటులో ఉండాలని కోరుకుంటాడు. ఆ ప్రభుత్వాలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ధనవంతుడు ఎలాగే బతుకుతాడు, ధనవంతుడు ఏ విధంగానే వాళ్ళు చేసుకుంటాడు. సామాన్యుడికి మంచి తరగతికి ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాని కానీ మేలు జరగాలి. ఆ మేలుకి ప్రభుత్వాలు వచ్చి చేయొద్దనివ్వాలి. ఆ నేపథ్యంలోనే అది కేసు స్టడీ కింద తీసుకొని ఎక్కడెక్కడ మాకు లాప్సెస్ ఉన్నాయో, లేదు ఇంకా మాకంటే ఏం ప్రజలు కోరుకుంటున్నారు అది చేశారనుకోండి, సంతోషమే. ఏం తప్పేముంది? తప్పేముంది? టీడీపీ దాడులు చేస్తోందని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిశ్చేసంగా మారిందన్నారు. ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చముఖల అరాచకాలను అడ్డుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ దారుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి కని విని ఎరుగని రీతిలో మెజార్టీ ఇచ్చి వైసీపీని దారుణమైన దెబ్బతీశారు. కూటమి శ్రేణులు విజయస్వామిలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉందో చూశారని, ఆరామస్థాన్ సర్వే ఏమైందో చూశారని అన్నారు. ఆరామస్థాన్ది కేవలం బెట్టింగ్ల కోసం జగన్ ఆండుకో చేసిన ఫేక్ సర్వే అని అన్నారు. ప్రజావేదిక కూల్చివేత నుండి పెట్టరేగిపోయిన వైసీపీ నాయకులను కార్యకర్తలే తరిమికొట్టారని అన్నారు. ముఖ్యమంత్రి కొడుకులు, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి, మీ ఇద్దరు పోటీ చే. నమస్కారం. ఎలా ఉందో చూశారు. ఎన్నికల ముందు, కౌంటింగ్కి ముందు, రెండు రోజుల ముందు ఏదైతే ఆరా మస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి వాళ్ళు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించుకున్నారు. నేను ముందే చెప్పాను, అప్రమత్తంగా ఉండండి. ఆరామస్తాంది ఫేక్ సర్వే, అది వీళ్ళే చెప్పించారని ఇవాళ వైసీపీ నాయకులు కార్యకర్తల్ని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అండుకో ఖజానాలోకి వెళ్ళింది. ఆ రోజు 100కి 100 రూపాయలు నేను చెప్పింది నిజం. ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి
పిచ్చుకొక్క నాని, అలాగే మరో పిచ్చుకొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజే చూసాం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్లో, సార్ మీరు మళ్ళీ 2024లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి, మీరు ఎంపీ టికెట్లో ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా. ఓకే తమ్ముడు, అనుకుండా వీళ్ళందరిని కూడా వచ్చే వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలమంటే, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ నిర్మల స్పందించారు. ఈ మేరకు తన అధికార ఎక్స్ ఖాతాలో ఆమె ఒక పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని పోస్టులో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెట్టాలని సూచించారు. తన ఎక్స్ పోస్టులో శర్మిల ఏమని రాసుకొచ్చారంటే, మనకు ప్రత్యేక హోదా రావాలి, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి, రాజధాని నిర్మాణం జరగాలి, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి, సంక్షేమం అభివృద్ది సమానంగా సాగాలి, ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజార్టీతో ముందుకు ఎలా అడుగేయాలో ఆలోచన చేసి వేయండి షర్మిల పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లు సాధిస్తే ఈసారి 35% ఓట్లు గెలుచుకున్నట్లు తెలిపారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. గతంలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించుకున్న తెలంగాణ ప్రజలు ఈసారి పార్లమెంట్లో కూడా 8 సీట్లను అందించారన్నారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత మొదటిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీ సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఓటింగే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీ గణనీయమైన సీట్లు పొందిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి బీజేపీని అత్యధికమైనటువంటి స్థానాలలో గెలిపించడం జరిగింది. గత 6 నెలల క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లతో 8 చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ 5 నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. తెలంగాణలో రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుతున్న విషయాన్ని ఎన్నికల్లో స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజీ 1% పెరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో 35% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ ఎన్నికల్లో 40% చేయడం జరిగింది.
అదే స్థాయిలో బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజీ ఈరోజు 35% పెరగడం జరిగింది. ఎవరు అడగకముందే ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ఏం ఒరగబెట్టకుండా ఆయన పాలనకు రిఫరెండం అని ఆయననే ప్రకటించుకున్నాడు. మరి కేవలం రిఫరెండం అని ప్రకటించుకొని 1% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ఆయన పెంచుకున్నాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 76,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటు వేయడం జరిగింది. 5 ఏళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019తో పోల్చి చూసినప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజీ, సీట్ల పర్సంటేజీ పెరగడం జరిగింది. ఇదే సమయంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. 15 సీట్లలో బీఆర్ఎస్ 2వ స్థానంలో వచ్చింది, 3వ స్థానంలో వచ్చింది. 8 సీట్లలో పైగా డిపాజిట్ కోల్పోయింది. మరి గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా వే ఉండటం వల్లే బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోదీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని దుష్ప్రచారం చేసినా ప్రజలకు బీజేపీని నమ్మి ఓట్లు వేశారని తెలిపారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయని తెలిపారు. ఈ ఎలక్షన్స్లో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి. ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండు. పైసలు, ఆల్కహాల్ ప్రభావము, గవర్నమెంట్ అధికారులను వాడడము, ఇవన్నీ కూడా ఈ పైసల ప్రభావము లేకుంటే క్వార్టర్ బాటిల ప్రభావము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి. మా పక్క ప్రాంతము మెదక్లో చూసిండ్రు, 100లాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు. రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషం. ఏంటంటే ఆడ పైసలు, ఆల్కహాల్ పనిచేయలేదు, రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది. అది ప్రత్యేకంగా రఘునందన్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మార్పుల అదొక మంచి ఉదాహరణ. ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నా. వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్స్, ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మేము పని మొదలుపెట్టినాము. తప్పనిసరిగా మాకు ఈసారి 7,000 వార్డ్ మెంబర్లను తయారు చేసినాము, 700 సర్పంచ్లను తయారు చేస్తున్నాము. ఇందులో కూడా మాకు 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీలా ఇక్కడ చూస్తే ఇప్పుడు షెర్లింగంపల్లిలో కేవలం ఒకటే వచ్చింది దగ్గర. ఈసారి 10కి 10 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో భారీ మెజారిటీ వచ్చింది బీజేపీకి. ఇక్కడనే కాక బడంపేట్ ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి, అక్కడ కూడా మణికొండ మున్సిపాలిటీస్, ప్రతి మున్సిపాలిటీలో మాకు భారీ మెజారిటీ వచ్చింది. అయితే రాబోయే కాలంలో ఎమ్మెల్యేల సర్పంచ్లే కాదు, వార్డ్ మెంబర్సే కాదు, కోఆపరేటర్సే కాదు, ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా 7 ఎమ్మెల్యేల కనీసం 5-6 ఎమ్మెల్యేస్ మేము గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది. కానీ అంతవరకు మేము ఇదే ప్రభుత్వంతో పనిచేస్తాము. ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది,
అంటే పోయిన ప్రభుత్వం చేసిన కర్మ వీళ్ళు వహించవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయింది తెలంగాణలో. అయితే దీనికి సెంటర్ సపోర్ట్ అవసరం. పార్టీ సీఎం గా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఓటమిని చవి చూసిన జగన్ ఇంకా మారలేదని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అసహనంతో టీడీపీ శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని తప్పుపట్టారు. పైగా తాము దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని, మంచి పరిపాలన రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల అధోగతి పాలన రాష్ట్రాన్ని కాపాడటం చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగాలి. మోడీ గారి సహకారం తీసుకున్న ఆలోచనలో ఇవాళ అందరం కూడా ఉన్నాం. ఇవాళ ఒకే 12వ తారీఖున ఉండొచ్చు అనేది ఆలోచన. ఇంకా టీడీఎల్పీ ఒక రోజు ముందు ఉంటుంది, ఒక రోజు ముందుగానే టీడీఎల్పీ ఉంటుంది. అది టీడీఎల్పీ సమావేశం అయ్యాక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు. అది ఇంకేం డిసైడ్ చేసి చెప్పలేదు, ఇంకా ఏం నిర్ణయం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రావాలి, అవసరమైతే వరుస కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 2-3 రోజులు అది అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెడతారు. ఆహ్వానించారు, ఎవరెవరు వస్తారో ఇంకటి నోటిఫై కావాలి. ముందు ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఉంటుంది. దొంగే ఎదుటివాడిని దొంగ అని చెప్పి పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడున్నాయి. తను చేసిన తప్పిదాలకి క్షమాపణ చెప్పాల్సిన పోయి తప్పుడు విధానాలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్న సందర్భం కనపడుతూ ఉంది. పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అరాచక ఆటవిక పరిపాలన తెరదింపడం జరిగింది. ఇవాళ ఉత్సాహభరితంగా ఉంది. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని, మంచి పరిపాలన రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల అధోగతి పాలన రాష్ట్రాన్ని కాపాడటం చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగాలి. మోడీ గారి సహకారం తీసుకున్న ఆలోచనలో ఇవాళ అందరం కూడా ఉన్నాం. 12వ తారీఖున ఉండొచ్చు అనేది ఆలోచన. ఇంకా టీడీఎల్పీ ఒక రోజు ముందు ఉంటుంది, ఒక రోజు ముందుగానే టీడీఎల్పీ ఉంటుంది. అది టీడీఎల్పీ సమావేశం అయ్యాక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు. అది ఇంకేం డిసైడ్ చేసి చెప్పలేదు, ఇంకా ఏం నిర్ణయం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రావాలి, అవసరమైతే వరుస కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 2-3 రోజులు అది అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెడతారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పుపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 100 కోట్లకు పైగా బడ్జెట్ కావాలన్నారు. అన్ని హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదానే మార్గమని సూచించారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందున హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని గతంలో జగన్ పలుమార్లు చెప్పారని, కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి డిమాండ్ చేసే అవకాశం వచ్చిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రస్తుతం బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని ఏపీకి ప్రత్యేక హోదాను సాధించాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలని కోరారు. 5 ఏళ్లు చాలా కీలకమని, ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం బాగుపడదని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే అభివృద్ధితో పాటు సంక్షేమానికి వీలవుతుందన్నారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఎక్కువ చేయాల్సి వస్తుందన్నారు. ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు, గత్యంతరం లేదని కూడా నేను అంటాను. కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం. అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకే కనుక 250 సీట్లు మాత్రమే వచ్చింటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వాళ్ళమని చెప్పారు. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ 240 సీట్లు కోల్పోయారు. కాబట్టి 240 సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ. ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ. శుక్రవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ చీఫ్. మోదీ ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానం.
వివేక హత్య కేసులో ఓ జంట ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణ రెడ్డి రాష్ట్రంలో ఇప్పటి వరకు భారతీ రెడ్డి రాజ్యాంగం నడిచిందని ఆరోపణ. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు, మరో 10% మాత్రం మిగిలి ఉందన్న బీజేపీ నేత. కొత్త ప్రభుత్వానికి హోదా డిమాండ్ చేసేందుకు ఇదే సమయమన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 100 కోట్లకు పైగా బడ్జెట్ కావాలని వెల్లడి. అన్ని హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదానే మార్గమని సూచన. ఏపీలో కీలక పరిణామం. సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి కొత్త సీఎస్ను నియమించే అవకాశం. సెలవుపై వెళ్లిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు వెల్లడి. ఐదేళ్ల అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన బొత్స సత్యనారాయణ, ప్రజాసేవకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ. పేదలకు మేలు జరిగేలా ప్రభుత్వం పాలించాలనే ఆకాంక్ష. మాకంటే మెరుగైన పాలన ప్రజలు కోరుకోవడం వల్లే ఓడిపోయామన్న వైసీపీ నేత. టీడీపీ దాడులతో భయానక వాతావరణం నెలకొంది. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలన్న వైఎస్ జగన్, వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్న జగన్. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిందని వ్యాఖ్య. ఐదేళ్లుగా పటిష్టం ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించిన తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందే, ఆయన జీవితం ఇక జైల్లోనే బుద్ధా వెంకన్న అంటూ సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షాలు వైఎస్ షర్మిల, ఓటర్ తీర్పును గౌరవిస్తున్నా, ప్రజల పక్షాన్ని నిలబడతామన్న వైఎస్ షర్మిల. తన అధికార ఎక్స్ ఖాతాలో ఆమె ఒక పోస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.